మహాశక్తి ప్రచార కార్యక్రమంలో పథకాల గురించి ఆసక్తిగా వింటున్న మహిళలు గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన నల్లమిల్లి ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు తెలుగు జాతి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు కళ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుముడింపజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం ఈ రోజు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ రోజు 100 రూపాయల నాణం భారత ప్రభుత్వం విడుదల చేయడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. అందరికి నమస్కారం. ఈ రోజు తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించదగిన రోజు. తెలుగు జాతి కళా రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం ఈరోజు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల గారి మీదుగా 100 రూపాయల నాణ్యం విడుదల చేయడం, భారత ప్రభుత్వం విడుదల చేయడం తెలుగు జాతి గర్వించదగిన విషయం. ఆ మహానుభావుడి జ్ఞాపకాలు ఈ ప్రపంచం ఉన్నన్ని రోజులు, చరిత్ర ఉన్నన్ని రోజులు ఎప్పటికీ మరపురానిది, మరవలేనిది. అటువంటి చరిత్రని మరలా ఈరోజు తెలుగువారికి గుర్తు చేసే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు వేనుళ్ళ కొడియాడదగింది. అందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడిని మరొకసారి స్మరించుకుంటూ తెలుగు జాతి యావత్తు కీర్తించబడిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన ప్రజలకు చేరువ చేయటమే కాకుండా మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలకి, సంక్షేమ పథకాలకి ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఖ్యాతి దశ దిశలా కీర్తించబడే విధంగా నందమూరి తారక రామారావు గారికి ఈరోజు భారత ప్రభుత్వం ఈ గౌరవం అందించిన వేళ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు హర్షాన్ని వ్యక్తం చేస్తూ సెలవు. తెలుగు భాషపై మక్కువతో గిడుగు రామమూర్తి జన్మదినం సందర్భంగా సైకత శిల్పం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు భాషపై మక్కువతో దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ దేవిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు భాషపై ధన్యత సోహిత రంగంపేటలో సైకిత శిల్పాన్ని రూపకల్పన చేసి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు భాషకు గుర్తింపు కనుమరుగవుతుందని, మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నా పేరు దేవిన సోహిత, మా చెల్లి పేరు ధన్యత, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఒకవైపు తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారిని, మరోవైపు ఆ అన్న అక్షరం ఏడుస్తున్నట్లుగాను భాషలు ఎన్నైనా నేర్చుకో, అమ్మ భాషను అక్కున చేర్చుకో అన్న నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ప్రముఖ సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్ గారు తెలుగు భాషపై ఆవేదనతో రచించిన పాటలో కొంత భాగం వినిపించబోతున్నాం. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డమ్మీని చేసావు. నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు, తన భాష చదవడం వ్రాయడం రాదు. తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దవడా. రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాలు ఒకటైన రాదు. కథలు చెప్పే బామ్మమ్మమ్మ లేరి, కథల రే టీవీల చుట్టూత చేరి.
గుడిగుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడదాం జై తెలుగు తల్లి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం గ్రామంలో మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు సింహభాగం మహాశక్తి ప్రచార కార్యక్రమం ఇంటింటికి వెళ్లి వారికి కలిగే లబ్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతున్న అనుపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు రంగంపేట మండల నాయకులు ఎస్టీ రాజాపురం గ్రామ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి వేణమ్మ, అనుపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శేషరత్నం, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కార్యనిర్వాహక కార్యదర్శి సుభాషిణి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధికార ప్రతినిధి సత్యగౌరి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లీశ్వరి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, అనపర్తి మండల పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గౌతమి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సుభాషిణి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ అధికార ప్రతినిధి ధర్మసుల లక్ష్మి, మాజీ ఎంపీటీసీ నాగమణి, సిరి, లక్ష్మి, చిన్నమ్మ, చంద్రకాంతం, శారద, విజయలక్ష్మి, అనపర్తి నియోజకవర్గ నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అనుపర్తి మండలం రామవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం ఆవిష్కరణ సందర్భంగా పాలాభిషేకం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనుపర్తి మండల నాయకులు. అమర్ హై ఇండియా 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 అ
नमस्कार जाति यावत्त गर्वते भारत प्रभुत्म दिवंगत नेता తెలుగుజాతి ముద్దుబిడ్డ సుఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి స్మారక నాణం భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఇది తెలుగుజాతి యావత్తూ గర్వించవలసిన విషయం. ముఖ్యంగా ఇవాళ ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష ఉద్యమానికి పితామహుడైతే తెలుగు భాష కానీ తెలుగు జాతికి కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి తెలుగు భాష దినోత్సవం జరుపుకునే ముందు రోజు గౌరవ రాష్ట్రపతి గారు ఈ నాణ్యం విడుదల చేయడం తెలుగు భాష యావత్తు తెలుగు జాతి యావత్తు గర్వించవలసిన విషయం. ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితేనేమి అంతకుముందు సినిమా రంగంలో అయితేనేమి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న సంవత్సరం శత జయంతి వేడుక పూర్తి చేసుకున్న ఆ స్ఫూర్తి నుంచి మరవకముందే భారత ప్రభుత్వం అత్యంత అరుదైన గౌరవంతో నందమూరి తారక రామారావు గారిని తెలుగు జాతి అదేవిధంగా భారతదేశం మరొక్క మారు గుర్తు తెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా హర్షణీయం. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నాణ్యం విడుదల చేసిన గౌరవ రాష్ట్రపతి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పరిపాలన రంగంలో కానీ సంచలనమైన మార్పులకు తెరదీసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలకి సంక్షేమ పథకాలకి ఆజుగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఎన్ని శతాబ్దాలు గడిచినా ఆ మహనీయుని స్మృతి పదం నుంచి తెలుగు జాతి ఎప్పటికీ ఆయన మరవదు. ఆయన తెలుగువారి స్మృతి పదంలో ఎప్పుడో నిల్చుంటారు. తెలుగు జాతి గుండెల్లో కొలువై ఉంటారు. వారి ఉత్సర్థం భారత ప్రభుత్వం ఈ నాణ్యం విడుదల చేసిన సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి మాలాభిషేకం చేసి గౌరవాన్ని చాటుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి, వారికి కూడా ముచ్చంజలు ఘటించడం జరిగింది. అదేవిధంగా తెలుగు భాష యొక్క ప్రాచుర్యత అదేవిధంగా ప్రతిష్ట తెలుగు జాతి యావత్తు గుర్తించుకోవడానికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారు కూడా హృదయపూర్వకంగా ముచ్చంజలు ఘటిస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రంగంపేట మండలం వడసలేనిలో ఆళ్ల గోవింద్ యువసేన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రంగంపేట మండల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, రంగంపేట మండల నాయకులు, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు, తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవాదాన బాబా, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన దొర, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ వెంకటరాజు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి వేణమ్మ, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శేషారత్నం, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధికార ప్రతినిధి సత్యగౌరి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లీశ్వరి, తూర్పు గోదావరి జిల్లా అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి త్రివేణి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, అనపర్తి మండల పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గౌతమి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సుభాషిణి, అనపర్తి నియోజకవర్గ
వర్గ తెలుగు మహిళా కమిటీ అధికార ప్రతినిధి ధర్మసుల లక్ష్మి, మాజీ ఎంపీటీసీ నాగమణి, సిరి లక్ష్మి, చిన్నమ్మ, చంద్రకాంతం, శారద, కాటందొర, సత్యబాబు, వీర్రాజు, అనపర్తి నియోజకవర్గ నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. రంగంపేట పిహెచ్సి డాక్టర్ లావణ్య, జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మరియు కొంతమందిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం సబబు కాదని రంగంపేట మండల దళిత ఎంపీటీసీలు, సర్పంచ్లు రంగంపేటలో మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ డి లావణ్య హంగామా సృష్టించి తన తండ్రి, సోదరుడు, డ్రైవర్లతో 40 మంది రౌడీలను రప్పించి దుర్భాషలాడుతూ తమ నాయకులపై దౌర్జన్యంగా దాడి చేశారని తెలిపారు. అందరితో మంచిగా కలిసిపోయే వ్యక్తి జడ్పీటీసీ రాంబాబు అని, అటువంటి వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి విషయాలు వైద్య వృత్తికి తగవని హితవు పలికారు. సర్వసభ్య సమావేశానికి ముందు వెనక జరిగిన దానిని వారికి వివరిస్తున్న కోటపాడు ఎంపీటీసీ శంకర అప్పారావుపై దాడి చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. రంగంపేట మండలంలో దళితులు, అగ్రవర్ణాలు అనే భేదం లేకుండా సమానంగా అందరం కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటామని, అటువంటి మా నాయకులు కొంతమంది దళిత నాయకులు వచ్చి వాస్తవాలు తెలియకుండా బురద చల్లటం సరికాదని అన్నారు. ఒకవేళ కులం పేరుతో డాక్టర్ లావణ్యను దూషిస్తే మేమే దాన్ని ఖండిస్తామని తెలియజేశారు. ఈ రంగంపేట మండలంలో ఏనాడు ఈ విధంగా గొడవలు జరగలేదని, అధికారులు నాయకులు కలిసి గౌరవంగా ఉండేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గొల్లపల్లి రవి, ఎంపీటీసీ గోలి వెంకటకృష్ణ, గోలి రమణ, కొల్లాటి శ్యామలావతి, కారి సంజీవరావు, మడికి లక్ష్మీ వెంకట్రావు, పెంటా సుజాత, కొల్లాటి వజ్రాయల్, కొల్లం రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంగంపేట మండల పరిషత్ కార్యాలయంలో రంగంపేట మండలానికి సంబంధించి ఓన్లీ ఎస్సీ సర్పంచులు, ఎస్సీ ఎంపీటీసీలు వీరందరూ కూడా నిన్న ఇచ్చిన ఒక ప్రెస్ మీట్కి ఖండన ఇవ్వడానికి సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గత 4 రోజుల నుంచి ఏదైతే 21వ తారీఖు రంగంపేట మండల సర్వసభ్య సమావేశం జరిగిందో ఆ వేళ నుంచి జరిగే ప్రతి సంఘటన కూడా అందరికీ తెలిసింది, విలేకరులకి, మండల ప్రజలకి కూడా. ఆ రోజు జరిగిన విషయాన్ని వక్రీకరిస్తూ ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎస్సీని మండలంలో వేధిస్తున్నారనే ఒక మెసేజ్ పంపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అది ఏమీ లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళే. ఈ మండలంలో ఇప్పటి వరకు నాకు తెలిసి, నాకు సుమారు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ మండలంలో కుల వివక్ష అనేది ఇప్పటికీ ఎక్కడా లేదు. ఎందుకంటే అగ్రతాంబూలం ఈ మండలంలో అయితే ఎస్సీలనే, అది చెప్పకనే చెప్పొచ్చు. గతంలో ఉన్న మా గుడాల శాంపిల్ గారు అవనివ్వండి, తర్వాత నేను అవనివ్వండి, ఎవరు వచ్చినా కానీ ఈ మండలంలో ఎస్సీ సర్పంచులు వేధించడం కానీ, సర్పంచుల్ని, ఎంపీటీసీని కించపరచడం కానీ, అది ఎస్సీ కులస్తుల్ని ఏదో చేయడం కానీ అసలు ఇప్పటికైతే జరగల. కాకపోతే మొన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ గారు కొద్దిగా వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడడం జరిగింది తప్ప, అందులో కులాన్ని ఉద్దేశించి కానీ, కులాన్ని కించపరుస్తూ కానీ, వ్యక్తిగతంగా దూషించడం కానీ ఏమాత్రం జరగలేదన్న విషయం మీ అందరి పత్రికా విలేకరుల సమక్షంలో, అందరూ ఎస్సీ సర్పంచులు, ఎంపీటీసీలు సమక్షంలో, అందరూ మండల అధికారులు, వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులు అందరి సమక్షంలో జరిగిన ఒక సంఘటన అది. ఆ సంఘటనలో ఏమని సృష్టించారంటే, కులం పెట్టి దూషించారని, కులాన్ని కించిపరిచారని, ఈ రకమైన పత్రికా ప్రకటన కొంతమంది నా సోదరులు ఎక్కడెక్కడో సీతానగరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళకి తెలియదేమో, ఇక్కడ మేము ఎస్సీలు అందరం కలిపి అన్నదమ్ములుగా ఒక సోదర స్వభావంతో మెలుగుతుంది తప్ప ఎక్కువ తక్కువ అనేది ఇప్పటికైతే ఈ మండలంలో ఎక్కడ జరగలేదు. మాకు కూడా బాధగానే ఉందండి, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీ కులస్థురాలైనా, మరి పెద్దలు, వాళ్ళ నాన్నగారు విద్యులు, చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, అతి గారాభంగా పెంచడం వల్ల కావచ్చు. మరి ఆవిడ మరి వాళ్ళందరినీ పిలిచి మరి అప్పటికప్పుడు 4-5 కార్లు వేసుకొచ్చి మండలాఫీసులో మండల ప్రజాప్రతినిధుల మీద మరి
దురుసుగా ప్రవర్తించడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇలాంటివన్నీ జరిగినాయంటే మరి అది చాలా అనూహ్యమైన సంఘటన, వాంఛనీయమైన సంఘటన కాదు, అది అవాంఛనీయ సంఘటన. ఎందుకంటే రేపు పొద్దుట ప్రతి మూడేళ్ళకు ఒకసారి మీటింగులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రజాప్రతినిధి కూడా జరిగే అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ జరగాల్సిన పనుల మీద కానీ మరి అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించిన పది అధికారి కూడా ఇదే రకమైన మరి మనుషులు నేసుకొచ్చి లేదంటే కులం అటు పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితి వస్తే మొత్తం సిస్టమే దెబ్బతింటుంది. నాకు తెలిసి ఇది చాలా దారుణమైన విషయం. ఒక బ్లాక్ డే చరిత్రలో మండల పరిస్థితులు కానీ అంతకుముందు జిల్లా పరిస్థితులు కానీ ఏర్పడిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒకసారి కట్ చేయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అనే ఉద్యోగులు ఎవరైనా సరే వివిధ ప్రాంతాల్లో వివిధ స్వభావాల్లో ఉన్న మనుషుల మధ్య పనిచేయవలసిన వస్తుంది. సర్వీస్ అంతా కూడా మరి షార్ట్ టెంపర్డ్గా ఉండి జనాలు తీసుకొచ్చి లేదంటే కులాన్ని అడ్డుపెట్టి కేసులు పెట్టే సంస్కృతి ఉంటే ఎంతకాలం సర్వీస్ చేయగలరు ఎవరైనా? ఎక్కడైనా అమ్మాయి మీద మాకు ఎవరికి వ్యక్తిగతమైన ద్వేషం లేదు, ఆ అమ్మాయి కూడా మా అమ్మాయే. కాకపోతే ఆ చేసిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది విమర్శించారు మమ్మల్ని, ఎవరు మోచేతి కింద నీళ్లు తాగుతున్నామని, ఎవరో మాకు ఆర్థికంగా ఇస్తున్నారని ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడిన కొంతమంది సోదరులు ఉన్నారు. ఒకసారి మా చరిత్ర తెలుసుకుంటే మంచిదండి కూడా వచ్చి. ఎందుకంటే ఒడిసిలీరు గ్రామంలో 2 సార్లు సర్పంచ్గా గెలిచిందన్నారు. ఏ ప్రలోభాలకి లొంగే మనస్తత్వం కాదు. అవసరమైతే మావే ఖర్చు పెడతాం తప్ప ఎవరి దగ్గర ఆశించే పరిస్థితి ఎక్కడా కూడా మా బ్లడ్లో లేదు. తెలియక లేదో మాట్లాడుతున్నారో దయచేసి చదువు తీసుకోండి. దాని గురించి ఖండన ఇవ్వడం జరుగుతుంది. తట్టు ఈ మండలంలో ఎస్సీల మీద వివక్ష అనేది లేదు. ఎందుకంటే అందరం కలిసి సోదరులుగా పోతాం. ఇవాళ ఇక్కడ ఇంతమంది సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు బాబు, ఇప్పుడైనా మీకు ఆ వివక్ష ఎదురైందా? వాళ్ళు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా మిమ్మల్ని వివక్షగా చూడడం కానీ చిన్నతనం చేయడం కానీ ఎక్కడ లేదుగా. అలాగే మా శాసనసభ్యుల దగ్గర కానీ ఎవరి దగ్గర ఈ కుల వివక్షత అనేది లేదు. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అందుకే మరి ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్న ఏదైతే బలం ఉందో ఆ బలం అంతా తగ్గిపోతుంది, బలహీన పడిపోతుంది. ప్రతిదానికి కులాన్ని అడ్డు పెట్టుకుని ఒక ఎస్సీ ఎస్టీ కేసు లాంచ్ చేస్తే ఆగుతుంది కదా అనేసి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు సరి చేసుకున్నారు, జరిగింది ఏదో జరిగింది. ఎందుకంటే ఇది ఒక ZPDCదిని, ఒక మెడికల్ ఆఫీసర్ సమస్య కాదు. ఇది ఒక వ్యవస్థలో రాకూడని ఒక అపశృతి. ఇది దీనివల్ల ఏమవుద్దంటే రేపు పొద్దున్న ఏ ఆఫీసర్ నన్న అడగనాక ఒక ప్రజాప్రతినిధి వెనకాడితే ప్రజల సమస్యలు ఎలా ఉన్నా ఎలా ఉండిపోతాయి తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. ఈ పోకడుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక ZPDCీ కానీ, ఒక ఎంపీపీ కానీ ఒక ఆఫీసర్ని మరి అడిగి ఈ పని చెయ్యాలి అని చెప్పడానికి ఉండదు ఇంకా. ఎందుకంటే అడిగితే వాళ్ళే కేసులు పెడతారో, ఎందుకు నాకు వచ్చిన తలనొప్పి అనిపోతే అల్టిమేట్గా ఆ ప్రభావం ప్రజా సమస్యల మీద పడుతుంది తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. ఈ పోకడుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక ZPDCీ కానీ, ఒక ఎంపీపీ కానీ ఒక ఆఫీసర్ని మరి అడిగి ఈ పని చెయ్యాలి అని చెప్పడానికి ఉండదు ఇంకా. ఎందుకంటే అడిగితే వాళ్ళే కేసులు పెడతారో, ఎందుకు నాకు వచ్చిన తలనొప్పి అనిపోతే అల్టిమేట్గా ఆ ప్రభావం ప్రజా సమస్యల మీద పడుతుంది. ఆ సమస్యలన్నీ పెరిగిపోవడం, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏది సాధిందామని కష్టపడి ప్రజల్లోంచి గెలిచారో ఆ ఫలితం శూన్యమైపోద్ది తప్ప ఆ లక్ష్యాలను ఛేదించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, దీనికోసం మరి ఏదో రికార్డు బిల్డప్ చేసుకోవడానికి ఏదో స్నేక్ బైట్ వచ్చింది, పాము కాటు వచ్చింది, ఆ పాము కాటుకి సంబంధించిన వైద్యం చేయడానికి నేను వెళ్తుంటే అడ్డుకున్నారనే ఒక మ్యానిపులేషను రికార్డు ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని తెలిసి దానికి సంబంధించి కూడా ఒక లైవ్ విట్నెస్ని ఇవాళ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎవరైతే పాము కాటుకు గురయ్యాడో కోటపాటుకు సంబంధించిన ఒక వ్యక్తి అబ్బు సరుగోలు అబ్బు గారు, ఇక్కడ మండల పరిషత్ మీటింగ్ జరిగింది అలా చెప్పి, కానీ ఈయనకి పురుగు ముట్టుకుందని అనుమానం వచ్చింది,
ఇప్పుడంటే శుక్రవారం నాడు శుక్రవారం ఆయనకు అనుమానం లేదు శనివారం అనుమానం లేదు ఆదివారం అనుమానం లేదు సోమవారం వచ్చేసరికి మచ్చల కింద వచ్చినాయి కొంచెం ఇబ్బంది అవుతుందని హాస్పిటల్ రావడం జరిగింది మండల పరిషత్ మీటింగ్ రోజున రాగానే ఈయనకి ఏం చేయాలంటే ఒక నర్సు గారు ఒక మూడు ఇంజక్షన్లు చేసి బాబు నువ్వు వెంటనే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పారు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాడు బస్సు ఎక్కి వెళ్ళాడు అతను వైద్యం చేయించుకోవడం బ్రహ్మాండంగా ఉంది ఆయన వచ్చాడు కూడా జరిగింది ఏంటి అబ్బు గారు అంతేనా అంతే మీకు పాము కాటు అని అనుమానం వచ్చింది ఇప్పుడు శుక్రవారమే కదా మందు కొట్టారు మీరు శనివారం ఇంటికాడ ఉన్నారు శుక్రవారం ఇంటికాడ ఆదివారం కూడా ఇంటికాడ ఉన్నారు సోమవారం వచ్చారు హాస్పిటల్ సోమవారం హాస్పిటల్కి వస్తే సోమవారం నాడు జరిగింది ఇది ఎమర్జెన్సీ కాదు వచ్చారు నర్సు గారు మూడు ఇంజక్షన్లు చేసేది రాజమండ్రి వెళ్ళి వైద్యం చేయించారు సాధారణంగా ఏ స్నేక్ బయట అనే ఇక్కడ ప్రైమరీ ఓన్లీ ఫస్ట్ ఎయిడే చేస్తారు ఇక్కడ ఒక టీటీ చేయడమో లేదంటే ఒక ఏదైతే యాంటీబయోటిక్ దానికి డైరెక్ట్గా లెక్కించే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది టెస్ట్ చేసి బ్లడ్ ఎప్పుడు క్లాట్ అవుతుందో చూసి అప్పుడు కానీ యాంటీబయోటిక్ ఇంజక్షన్ అది ఓన్లీ పెద్ద హాస్పిటల్లో చేస్తే అనేక కేసుల్ని పర్సనల్గా నేను మా వాళ్ళు అందరూ కూడా రిఫర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ హాస్పిటల్లో రంగంపేట పిహెచ్సి అంటే చాలా చరిత్ర ఉన్నది చాలా మంచి పేరు ఉంది ఘన చరిత్ర ఉంది ఎంతోమంది మహానుభావులు మంచి మంచి ఉద్యోగస్తులు సర్వీస్ చేసి వెళ్ళారు ఇక్కడ అలాంటిది ఇవాళ రంగంపేటకి పిహెచ్సికే కళంకం అంటుకునేలాగా చట్టపూర్వచ్చేలా ప్రవర్తిస్తుంటే మాలాంటి ప్రజాప్రతినిధులకు ఎవరికైనా బాధే ఉంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఈ మండల పరిషత్లో చర్చించవలసిన అవసరం ఉంది ఏదైతే మన పిహెచ్సికి సంబంధించిన కమిటీ ఉందో హాస్పిటల్ కమిటీ అడ్వైజరీ కమిటీ ఆ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి కన్వర్జెన్సీ మీటింగ్ మీటింగ్ పెట్టాలి ఆ మీటింగ్లో దేనికి సంబంధించిన మందులు కొంటున్నాము ఎంత కొంటున్నాము ఏంటి హాస్పిటల్లో ఉన్న ప్రగతి కానీ లేదంటే అవసరాలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా సమీక్షించి తగు చర్యలు తీసుకునే అవసరం ఉంది దానికి ఎమ్మెల్యేలు ఉంటారు మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు జడ్పీసీ ఎన్వైటీ ఉంటాడు చేయాలి కొన్ని ఇటీవల కాలంలో హాస్పిటల్ కొన్ని విషయాలు జరిగాయని అది హాస్పిటల్ పాత బిల్డింగ్కి చేయడం పడగొట్టడం అది పురాతన భవనం పురాతన భవనం దాని తర్వాత దీనికి సంబంధించి ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా చేశారని కనీసం ఎంపీపీకి కానీ జడ్పీసీకి కానీ లోకల్ సర్పంచ్కి కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు ఈ అభియోగాలు ఏంటి ఇవేనా సెకండరీ ఏదైనా కూర్చొని చర్చించుకుంటే అయిపోయింది మాట్లాడుకోకుండా మరి ప్రతి ఉద్యోగస్తులు బలం ఉన్నవాళ్ళు బలం ఉన్నవాళ్ళు మరి కొంతమంది తీసుకొచ్చి అర్పకులైనా లేదంటే బలహీనలైన ప్రజాప్రతినిధుల మీద దాడి చేసే సంస్కృతి అనేది మంచిది కాదు ఒకవేళ అలాంటి పొరపాటు ఏమైనా జరిగితే పెద్ద మనసుతో సరిదిద్దుకోవాలి తప్ప దాన్ని పెంచుకుంటూ పోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇంకా దాన్ని జట్లం చేసి సమస్యని ఒక ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య లేదా ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న సమస్యని సమాజానికి అంటించి గందరగోళం సృష్టించి దీని మీద ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పరిస్థితి ఇలాంటివన్నీ రాకూడదు ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుని నా డిమాండ్ ఒకటే ఆ అమ్మాయిని గురి తీసేమోనో ఇంకోటి చేసేమోనో కాదు ఇప్పటికైనా వచ్చి రంగంపేటలో ఉన్న మండలంలో ఉన్న ప్రజాప్రతినిధి సర్పంచులు ఎంపీడీసీ దగ్గర నుంచి సవ్యంగా మాట్లాడుతున్న దగ్గర నుంచి తప్పయింది జరిగిన విషయాన్ని మన్నించమని కోరితే అందరూ కూడా సుఖంగానే ఉన్నారు ఎందుకంటే పొరపాట్లు ఎవరికైనా జరిగితే కాలక్రమేణా సరి చేసుకోవడం అనేది ఎవరికైనా ఉండవలసిన లక్ష్యం దాన్ని బట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నేను ఒక ప్రకటన వాళ్ళు రిలీజ్ చేయరు ముఖ్యంగా దానికోసం దాన్ని ఖండించడం కోసం ఇక్కడ ఎస్సీలు ఎవరు అమ్ముడైపోయేవాళ్ళు కానీ సేవ తెచ్చిపోయి కానీ చేతగా కానీ ఈ మండలంలో ఎస్సీలు ఎవరు లేరు చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు సర్పంచులు ఉన్నారు ఎంపీటీలు ఉన్నారు జడ్పీసీ చేరిన క్రమంలో అలా అని చెప్పేసి మేమందరితో సమానంగా ఉన్నాం తప్ప ఏమాత్రం ఒక అంగుళం కూడా కిందకి లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకున్న ఈ స్నేహపూర్వక వాతావరణాన్ని రాజకీయం చేసి కులాల మధ్య ఘర్షణలు పెట్టి ఈ వాతావరణం పాడు చేయద్దని ఏదో ఒక ఉద్యోగస్తురాలు వచ్చిన వాళ్ళు వచ్చిన ఇబ్బందిని అక్కడితో సమస్యను పరిష్కరించుకునేందుకు చాలా మంచిదని చెప్పేసి ఈ సందర్భాన్ని ఎదుర్కొంటూ రంగంపేట మండలంలో ఉన్న అందరి ఎస్సీ సర్పంచులు ఎంపీటీసీల తరఫున గౌరవంగా మర్యాదగా విన్నమించడం జరుగుతుంది ఏదైతే వారిని ఇచ్చిన ప్రశ్న ఉందో దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ.
అంటే అందరికీ నమస్కారం. నా పేరు గోలు వెంకటకృష్ణ. నేను జీవితం అంతా గ్రామం ఎంపటేసింది. ఆ రోజు మండల సర్వసభ్య సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు మా జడ్పీసీ గారు డాక్టర్ గారిని ఎటువంటి కులం విషయంలో కానీ మతం విషయంలో కానీ లేదా ఆవిడ చేసిన పనుల్లో కానీ ఎక్కడ కూడా దుర్భాషలాడలేదు. ఆయన మంచి మనిషి జడ్పీసీ గారు. ఆయన ఏమడిగాడంటే అమ్మ టైంకి రావాలి, హాస్పిటల్లో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, ఏమున్నాయి మందులు, ఇవన్నీ కూడా సమావేశంలో చెప్పాలి అందరికైనా చెప్పి అందులో లోటుపాట్లు ఏమున్నాయి మా ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ తెలియాలనేసి ఆయన డిమాండ్ చేశారు. తప్ప ఎటువంటి విషయంలో నాకు ఎటువంటి మాటలతో కానీ దుర్భాష రాలేదు. అసలు కుల ప్రస్తావన రాలేదు. నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో ఏంటంటే కులం మీద తిట్టారు మా డాక్టర్ గారిని, కులం నుంచి తెచ్చారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టి వరకు కూడా ఆవిడ ఎస్సీ అని మాకు ఎవరికి తెలియదు. ఈ మండలంలో అందరం కూడా అన్నదమ్ములో కలిసిమెలిసి ఉంటున్నాం. ఎక్కడ కూడా కుల వివక్ష లేదు. ఒక ఎస్సీ ఎంపీడీసీగా నేను చెప్తున్నాను, అందరూ ఒకటే. ఇక్కడ జడ్పీసీ గారు అయినా లేదా ఇప్పుడు మాట్లాడిన పెద్దలైనా ఎవరైనా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటుంది తప్ప ఇలాంటి కుల విషయాల్లోనే ఎక్కడో డాక్టర్ గారు వచ్చి మా మధ్య కుల విభేదాలను సృష్టించి మాలో ఉన్న ఆ భావన కలిగించొద్దు అనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జడ్పీసీ గారి గురించి వాళ్ళ ఆవిడ మాట్లాడడం అది కూడా ఒక మండల ఆఫీసు వచ్చి ఒక ఎంపీడీసీని ఒక జడ్పీసీని దుర్భాషలాడుతూ నేను వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక ఎస్సీ కానీ సిగ్గుపడుతున్నాను ఈ శుభముఖంగా. ఎందుకంటే మనకున్న కులాన్ని మనం ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలి, సమాజంలో మనం ఎలా గౌరవంగా బతకని ఆలోచించాలి తప్ప ఎదుటి వారి మీద ఎస్సీ ఎస్టీ కులం కేసు పెట్టేసి వాళ్ళని మానసికంగా మనం ఇబ్బంది పెట్టకూడదని ఈ సభముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం. తెలుగు భాష పరిరక్షణ ప్రాచుర్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఘనమైన వారసత్వ సంపదగా భావి తరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల కోరారు. వ్యావహారిక భాష ఉద్యమ పితామహుడు విద్యావేత్త గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలను అధికారులు సాహితీవేత్తలు మంగళవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు మాట్లాడే వాడుక భాష గొప్పతనాన్ని చాటి చెప్పి వ్యవహారిక భాషోద్యమం ద్వారా సమాజంలో సర్వ జనావాళికి సాహిత్య మాధుర్యాన్ని విద్య విజ్ఞానాలను చేరువలోకి తెచ్చిన మహనీయుడినిగా గిడుగు రామ్మూర్తిని కొనియాడారు. గిరిజన ప్రజలు మాట్లాడే సవర భాషకు లిపి రూపొందించి వారి సముద్రణ కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. గిడుగు రామ్మూర్తి చేసిన కృషి తెలుగు భాష వికాసానికి తెలుగు ప్రజలను ఐక్యపరిచి ప్రగతి పదం వైపు ఏకోన్ముఖంగా నడిపించేందుకు ఎంతగానో దోహదం చేశాయన్నారు. అందుకే ఏటా ఆగస్టు 29వ తేదీన ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎన్ని భాషలు విద్యలు నేర్చినా మాతృభాష గొప్పతనాన్ని మర్చిపోకూడదని మధురమైన తెలుగు భాషను సాహిత్యాన్ని పరిరక్షించి పరిపుష్టం చేసి రానున్న తరాలకు అపురూప సంపదగా అందించాల్సిన గురుతర బాధ్యత నేటి తరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అలాగే తెలుగు భాష దినోత్సవ వేడుకలలో భాగంగా పద్య వచన గేయ కథ విమర్శ అవధారణ శతక బాల సాహిత్య ప్రక్రియలో విశేష సేవలు అందిస్తున్న 9 మంది లబ్ధ ప్రతిష్ఠులైన కవులను జిల్లా కలెక్టర్ సముచిత రీతిలో సత్కరించి వారి భాషా సేవలను అభినందించారు. ప్రముఖ కవులు శ్రీ గొట్టిముక్కల వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి, శ్రీ టి విశ్వనాథరావు, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, శ్రీ అద్దేపల్లి ప్రభు, శ్రీ తంత్రవహి శ్రీరామ్మూర్తి, శ్రీమతి అద్దేపల్లి జ్యోతి, శ్రీ అంగర కృష్ణశ్రీ, శ్రీ కాకరపర్తి దుర్గాప్రసాద్, శ్రీ శ్రీపాద సూర్యప్రకాశరావులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, కాకినాడ ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ, పీడీ డిఆర్డీఏ కె శ్రీరమణి, జిల్లా సమాచార పౌర సంబంధ అధికారి డి నాగార్జున, సమాచార ఇంజనీరు సి బాబురావు, పిఆర్ఓలు కె రవి, ఎస్ అజయ్, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు శివ రవిచంద్ర, కలెక్టరేట్ సిబ్బంది, తెలుగు భాషాభిమానులు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. అనుపర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనుపర్తి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవాదన బాబా, మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాబురావు, మాజీ
ఎంపీటీసీ ఒగిరెడ్డి రాధా అనపర్తి నియోజకవర్గ ఐటీడీపీ ఛాంపియన్ సత్యనారాయణ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసిం తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీధర్ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకనబాబు అనపర్తి టౌన్ తెలుగు యువత అధ్యక్షులు సిద్ధు ఒగిరెడ్డి సత్యబాబు జాన్ మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మహాశక్తి ప్రచార కార్యక్రమంలో పథకాల గురించి ఆసక్తిగా వింటున్న మహిళలు గిడుగు రామూర్తి గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన నల్లమిల్లి షణ్ముఖ టీవీ న్యూస్ నిర్దసమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం